ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పేరు మీద డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు తీసుకున్న రుణాలకు 0 వడ్డీ వర్తిస్తుందని లావేరు మండల ఏపీఎం ధనలక్ష్మి తెలిపారు. లావేరు మండలం తాళ్ళవలస గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 లక్షలు పైబడి ఉన్న రుణాలకు వడ్డీ వర్తిస్తుందని ఆమె డ్వాక్రా మహిళలకు సూచించారు. ఈ నేపథ్యంలో తాళ్ళవలస పంచాయతీలో పనిచేస్తున్న సీఎఫ్లు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రుణాలపై అవకతవకలు జరిగినట్లు మహిళా సంఘాలు ఏపీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై వైటీటీవీ వివరణ కోరగా ఈ విషయంపై సమగ్ర సమాచారంతో విచారణ చేపడతామని ఆమె తెలిపారు. లావేరు మండల వైఎస్ఆర్సీపీ కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మేసాల శ్రీనివాసరావు, సంచాన సత్యనారాయణ, శాంతాటి మురళి ఉన్నారు. 12.5% ఇంట్రెస్ట్ రేటు, దీని ప్రకారంగా వడ్డీ క్యాల్కులేట్ చేసి 6 మాసాలకు ఒకసారి తిరిగి మీకు వడ్డీ వెనక్కి వస్తుంది. తిరిగి మీకు మళ్ళీ తిరిగి వడ్డీ వెనక్కి రావడానికే జీరో వడ్డీ అంటారు. జీరో వడ్డీ అంటే ఇంకేం కాదు, మీరు కట్టిన అసలుకి వడ్డీ లేకుండా తిరిగి వెనక్కి మీకు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఏ గ్రూపులు అయితే సక్రమంగా అప్పులు చెల్లిస్తారో ఆ గ్రూపులకి మాత్రమే జీరో వడ్డీ వచ్చిస్తుంది. తర్వాత మీరు 7,50,000 తీసుకున్నారు, 7,50,000కి జీరో వడ్డీ ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 5 లక్షలకు మాత్రమే, 5 లక్షలకు వరకు మాత్రమే జీరో వడ్డీ వర్తిస్తుంది. ఈ మిగతా 2.5 లక్షలు ఉంది కదా, 7,50,000 తీసుకున్నారు, ఆ 2.5 లక్షలకి మీరు ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి. అసలైందా, బ్యాంక్కి ఎంతవరకు అంటే మనకి పరిమితి 5 లక్షల వరకే జీరో ఇంట్రెస్ట్, మిగతా ఎంత వాడినా సరే ఆ ఇంట్రెస్ట్ అంతా మనమే పే చేయాలి, దానికి జీరో ఇంట్రెస్ట్ ఉండదు. మనకి ఎన్ఆర్ఎల్ఎం నుండి ఈ డబ్బులన్నీ తిరిగి వెనక్కి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దీన్ని వైఎస్ఆర్ ఆసరా అలాగే జీరో వడ్డీ, ఈ రెండు కూడా మన మహిళలకు పెట్టిన స్కీమ్లు. అలాగే వైఎస్ఆర్ బీమా, మీ అందరికీ బీమా మా ఊర్లో మాకు రూపాయి ఇవ్వలేదండి, గ్యాస్ సంఘం డబ్బులు ఏట అయింది, దేనికి పెట్టారో మాకు ఇప్పుడు చూపించండి. కట్టిస్తే కట్టలేదని ఆవిడ తేల్చి పెడతాను, తేల్చి చెప్పాలని అంటాను. అది మేము అంటే పూర్తి కట్టి మాకు ఒప్పించాను, పూర్తి కట్టి కట్టలేదు, మరి ఏం చేసింది గ్రామ సంఘం సంఘాల దగ్గర ఉప్పు నీళ్ళు అనేది కవరయ్యిందని మన సభ్యులు అనుకుంటున్నారు. కాబట్టి ఏ సంఘం దగ్గర అయితే ఎంత అమ్మించున్నాము, ఎంత ఉప్పు నిల్వ ఉంది, మన సీఎఫ్లు కట్టారా లేదా, ఇవన్నీ కూడా వివరంగా తేల్చి చెప్పడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని మేము కూడా వేసీసీలు అలాగే మన సీనియర్ మేనేజర్ గారు మేము వచ్చి లెక్కలు తెచ్చి ఇంకా ఎంత కట్టాలి, సభ్యులు ఎంత కట్టాలి, సంఘాలు ఎంత కట్టాలి, అలాగే ఇవన్నీ కూడా గ్రామ సంఘం అకౌంట్కి చేరుతున్నాయా లేదా, మండల సమితికి వెళ్తున్నాయా లేదా అనే వివరాలు సేకరించడానికి ఈరోజు ఈ సమావేశం జరిగింది.